నేషన్ లో 6 బ్రేకింగ్ న్యూస్ ముందుగా చూద్దాము. మొదటిది విజయ్ నాయర్ పిళ్ళై పిళ్ళైతో కలిపి కవితని విచారించబోతోంది ఈడి ఢిల్లీ లికర్ స్కామ్ కేసులో. ఇవాళ రెండు కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఒకటి, విజయ్ నాయర్ పిళ్ళైతో కలిపి కవితను ఈడి అధికారులు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు. ఇక రెండవ పరిణామం, ఇక తన అరెస్ట్ ను ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు కవిత. రెండవ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ట్యాపింగ్ కేసులో ప్రణీత్రావుపై రెండో రోజు కూడా ప్రశ్నలు కురిపించబోతున్నారు పోలీసులు. నిన్న ఎస్ఐబి ఆఫీస్ లో సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు పోలీసులు. ప్రణీత్రావు పోలీసులకు ఏం చెప్పారో కాసేపట్లో మీకు వివరించబోతున్నాం, డోంట్ మిస్. ఇక థర్డ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. జగిత్యాలలో ప్రధాని మోదీ ప్రచారానికి సంబంధించి నిన్న ఆంధ్రాలో ఎన్నికల శంఖారావం పూరించిన ప్రధాని మోదీ ఇవాళ తెలంగాణలో ప్రచారం చేపడుతున్నారు. మోదీ ఇప్పటికే నాగర్ కర్నూలులో ప్రచారం చేశారు. జగిత్యాల సభలో కరీంనగర్, నిజామాబాద్, పెద్దపల్లి లోక్సభ స్థానాలను కవర్ చేసే విధంగా సభను నిర్వహిస్తున్నారు. ఇక ఫోర్త్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. జగన్ కీలక భేటీకి సంబంధించి వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ ప్రచార పర్వానికి శ్రీకారం చుడుతున్నారు. ఈ మధ్యాహ్నం 3 గంటలకు 9 మంది రీజనల్ కోఆర్డినేటర్లతో సమావేశం అవుతున్నారు. జిల్లాల వారీగా ప్రచార రూట్ మ్యాప్ ని సిద్ధం చేశారు. ఇక ఫిఫ్త్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. కోల్కతాలో నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 2 చనిపోయారు. శిథిలాల కింద నుండి 15 మందిని వెలికితీశారు. చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఇక లాస్ట్ ఫైనల్ 6th బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్యాఖ్యలకు సంబంధించి రష్యా నేటో వార్ తో 3వ ప్రపంచ యుద్ధమే అంటున్నారు పుతిన్. తాజా ఎన్నికల్లో 87% ఓట్లు సాధించి గెలిచారు ఆయన. 6 ఏళ్ల పాటు ఆయన అధికారంలో ఉంటారు. అయితే గెలవగానే నేటోని హెచ్చరించారు. నేటోతో రష్యా యుద్ధం కనుక జరిగితే 3వ ప్రపంచ యుద్ధమే అంటూ పుతిన్ హెచ్చరించారు. ఇవి 6 బ్రేకింగ్ న్యూస్.